ఫ్రెండ్స్ నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఇలా కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ అయిపోతారు, తర్వాత బెల్ ఐకన్ ట్యాప్ చేయండి. బెల్ ఐకన్ ట్యాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను వీడియో పెట్టగానే మీకు మెయిల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నాబార్డ్ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. నాబార్డ్ బ్యాంక్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇది ఇక్కడ చూసుకున్నట్టే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 2 గ్రేడ్ ఏ 2018-19 గాను గ్రేడ్ ఏ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఇవి. నాబార్డ్ వెబ్సైట్ చూసుకుంటే www.nabard.org. ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది 27th ఆగస్ట్ నుండి స్టార్ట్ అయ్యి 12th సెప్టెంబర్కి ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఇచ్చారు, ఇదంతా కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని కేవలం ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది, ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. ఇక్కడ ఒక్క నిమిషం, ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ ఫీజ్ ఇంటిమేషన్ ఛార్జెస్ చూసుకున్నట్టే అవి 27 ఆగస్ట్ నుంచి 12 సెప్టెంబర్లో ఎండ్ అయిపోతున్నాయి. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది ఇచ్చారు. ఇంటర్వ్యూ కూడా సెప్టెంబర్ 2018లో ఉండొచ్చు. ఇక్కడికి స్టార్ గుర్తు ఇచ్చారంటే మేబీ వ్యారీ కావచ్చు అని అర్థం. అలాగే చూసుకున్నట్టే మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 7 ఉన్నాయి, ఎస్సీకి 1 ఉన్నాయి, ఎస్టీకి లేవు, ఓబీసీకి 3 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 3 ఉన్నాయి. ఇంకొకటి విషయం ఏంటంటే వేకెన్సీస్ అనేది చేంజ్ కావచ్చు, తగ్గొచ్చు లేదా ఇక్కడ క్లియర్గా ఇచ్చే చూడండి. గైడ్లైన్స్ ఫర్ రిజర్వేషన్ కింద బి ఆప్షన్లో ద బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్ టు ఇంక్రీజ్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ నాట్ ఫిల్అప్ ఎనీ ఆఫ్ ద వేకెన్సీస్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. అంటే ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ చేయొచ్చు, అసలు రిక్రూట్ చేసుకోకపోవచ్చు అన్నట్లుగా ఇచ్చారు. ఇక ఏజ్ లిమిట్ చూసినట్టే 1 ఆగస్ట్ వరకు 25 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. 2/8/1978 నుంచి 1/8/1993 మధ్యలో జన్మించిన వారు ఎలిజిబుల్. ఇక్కడ మనకు ఎటువంటి క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరగలేదు, కేవలం ఎక్స్పీరియన్స్ అడిగాడు. హీ షీ షుడ్ బి అన్ ఆఫీసర్ విత్ ఎన్ మినిమమ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆఫ్ కమిషన్ సర్వీస్ ఇన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ హోల్డింగ్ ఎ వ్యాలిడ్ ఎక్స్సర్వీస్మెన్ ఐడెంటిటీ కార్డ్. ఎక్స్సర్వీస్మెన్ కార్డ్ అనేది ఉండాలి, 5 ఇయర్స్ అనేది కమిషన్ సర్వీస్లో డ్యూటీ చేసిన వారు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఇక స్కీమ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్టే సెలక్షన్ విల్ విత్ త్రో ఇంటర్వ్యూ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. ది బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్ ట్రైస్ ద మినిమమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్డర్ టు రెస్ట్రిక్ట్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి కాల్ ఫర్ ఇంటర్వ్యూ కమెన్సరేట్ విత్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. మ్యాక్సిమం మార్క్స్ ఫర్ ఇంటర్వ్యూ 100. సో ఒకవేళ ఎక్కువ మంది ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయినట్లయితే ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది పెంచడం కూడా జరుగుతుంది, ఇంకా అని కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూకి 100 మార్క్స్ అనేది ఉంది. ఓకే, అప్లికేషన్ ఫీ అనేది 650 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీకి ఎటువంటి ఫీజు లేదు. ఇంటిమేషన్ ఛార్జ్ అనేది 100 రూపీస్ పే చేయాలి. వీళ్ళు 650 పే చేయాలి, అలాగే 100 రూపీస్ ఇంటిమేషన్ ఛార్జ్తో కలిపి 750 అనేది పే చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు అనేది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇచ్చారు. అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, స్కాన్ ఎలా చేయాలి, అప్లోడ్ ఎలా చేయాలి, అప్లై ఆన్లైన్ ఎలా చేయాలి, అన్నీ కూడా ఈ యొక్క వెబ్సైట్లో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం నా డిస్క్రిప్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, చదువుకొని అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.